నెక్స్ట్ ఆటోసోమల్ డిజార్డర్ వచ్చేసి క్రైడివ్ చార్ట్. క్రైడివ్ చార్ట్ అంటే ఏంటంటే క్యాట్ క్రై అనేసి అర్థం. యాక్చువల్గా ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో ఉంది అర్థం. క్రైడివ్ చార్ట్ అంటే ఏంటంటే ఫ్రెంచ్ లోపల క్యాట్ క్రై అనేసి అర్థం. పిల్లి అరుపులు, పిల్లి ఏడుపులు. క్రైడివ్ చార్ట్ అంటే క్యాట్ క్రై అనేసి అర్థం. ఈ క్రైడివ్ చార్ట్ డిసీజ్ యొక్క ఓకే క్యారియోటైప్, క్యారియోటైప్ అంటే క్రోమోజోమ్ అరేంజ్మెంట్ క్యారియోటైప్ అంటారు. ఏంటి అంటే యాక్చువల్ గా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, XX అట్లాగే ఉంటుంది. కాకపోతే ఫిఫ్త్ క్రోమోజోమ్ అనేది, ఫిఫ్త్ క్రోమోజోమ్ అనేది పార్షల్ గా డిలీట్ అయింటుంది. ఏంటి యాక్చువల్లీ పార్షల్ డిలీట్మెంట్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఒక క్రోమోజోమ్ ఇట్లా ఉందనుకోండి, ఈ క్రోమోజోమ్ లో ఒక పార్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది. పార్షల్ గా అంటే కొద్ది పార్ట్ మాత్రమే డిలీట్ అయింటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏంటంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి కానీ ఫిఫ్త్ క్రోమోజోమ్ మాత్రం పార్షల్ గా డిలీట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇన్కంప్లీట్ ఫిఫ్త్ క్రోమోజోమ్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, దీనిలో క్యారెక్టర్స్ ఏంటి? దీనిలో క్యారెక్టర్ ఏంటంటే మెంటల్లీ రిటార్డెడ్, ఇక్కడ వీళ్ళు కూడా మెంటల్లీ రిటార్డెడ్. మెంటల్లీ ఎందుకు రిటార్డెడ్ ఉంటారు అంటే వీళ్ళ లోపల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఇంప్రాపర్ గ్రోత్ ఉంటుంది. అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అంతగా ఏర్పడి లేకుంటే అవి కొద్దిగా పని చేయకుండా ఉంటాయి. ఓకే, తర్వాత వీళ్ళ లోపల లార్నిక్స్, లార్నిక్స్ అనేది గ్రోత్ అనేది జరగదు. యాక్చువల్ గా మనకు ఇక్కడ ప్యారిక్స్, ప్యారిక్స్ కింద లార్నిక్స్ ఉంటుంది. ఆ లార్నిక్స్ ని ఏమంటారు అంటే వాయిస్ బాక్స్ అంటారు. ఆ వాయిస్ బాక్స్ లో వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఆ వోకల్ కార్డ్స్ డెవలప్మెంట్ వీళ్ళ లోపల ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క వాయిస్ ఎట్లా వస్తుందంటే మన యొక్క క్యాట్ అరెస్ట్ ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది. ఓకే, లార్నిక్స్ అనేది ఎక్కువ ఏర్పడి ఉండదు, లేదంటే వోకల్ కార్డ్స్ అనేది కరెక్ట్ గా ఏర్పడి ఉండవు అనేసి. వీళ్ళు ఎర్లీగా చనిపోతారు, ఎర్లీ డెత్ అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ జరిగినా కూడా వితిన్ వీక్స్ లోపల, ఓకే ఒక 6 వీక్స్ కావచ్చు, 10 వీక్స్ కావచ్చు, వీక్స్ లోపలే వీళ్ళ అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మెంటల్ రిటార్డెడ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, లార్నిక్స్ లోపల ఎర్లీగా చనిపోతారు. ఇవి వీటి యొక్క కాన్సెప్ట్. ఓకే, కైండ్ చాప్టర్. నెక్స్ట్ లాస్ట్ది ల్యూకేమియా ఉంది. ఆ ల్యూకేమియా ఏంటి ఒకసారి చూద్దాం.